తల్లిదండ్రులు బంజారా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని. నా తల్లిదండ్రులు గుగులోత్ రఘుపతి, గుగులోత్ మంగమ్మ, వాళ్ళ యొక్క పెద్ద కుమారుడిగా నేను నాచారం ఏన్కూర్ మండలం ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి ఏన్కూర్ మండలం నాచారం గ్రామంలో నేను జన్మించడం జరిగింది. స్వతహాగా నేను హిందీ లెక్చరర్గా ఉండడం వల్ల హిందీ సాహిత్యం నాకు ఎక్కువగా టచ్లో ఉండడం, మెయిన్గా ప్రేమ్చంద్ గారి యొక్క రచనలు, ప్రేమ్చంద్ గారి యొక్క రచనల యొక్క ప్రభావం బాగా ఉంది. ముఖ్యంగా వారి యొక్క బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి రచనలన్నీ కూడా నా పైన ఎక్కువ ప్రభావం చూపించడం అనేటువంటిది జరిగింది. అలాగే అలెక్స్ హేలీ గారి ఏడు తరాలు అనువాదం ఒక్కరోజులోనే చదివి దాన్ని కంప్లీట్ చేశాను. అది చదువుతూ ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానో నాకే తెలియదు, అంత ప్రభావితం చేసినటువంటి పుస్తకం. ఆ తర్వాత తెలుగులో శ్రీశ్రీ గారి కవిత్వం ఉన్న, అలాగే మనకు బాగా ఇచ్చేసినటువంటి కవులుగా ఉన్నటువంటి కవులు, మరీ ముఖ్యంగా దాశరథి గారి కవితలు, ఆచల్లని సముద్ర గర్భం, ఇలాంటి కవులందరికీ కూడా ప్రభావం అనేటువంటిది నాకు ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఈ రకంగా వారి యొక్క ప్రభావంతో ఈ కవితలు రాయడం అనేటువంటిది జరిగింది. మరీ ముఖ్యంగా కవి సంగమం మాకు వెన్నంటి ఉండి మా కవిత్వాన్ని భావగాంభీర్యత చేయడంలో దోహదపడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో మొదటి కవిత మండ్రగబ్బలు. మా నాన్నగారు మా తాతగారికి ఉన్నటువంటి మేకలు గొర్రెల మందనే తన యొక్క టీనేజ్ అంతా కూడా, అంటే తను చిన్నప్పటి నుంచి తన టీనేజ్ పూర్తిగా ఎండ్ అయ్యే వరకు కూడా వాటితోనే గడపడం, వాటినే మేపడం అనేటువంటిది జరిగింది. సో తన యొక్క జీవిత గాథని తెలియజేస్తూ మండ్రగబ్బలు అనేటువంటి పేరుతోటి దీన్ని రాయడం అనేటువంటి జరిగింది. సందవేళకు నింగిగొట్టిన కృష్ణపక్ష ఉట్టి చిక్కని నిసి అయి నేలంతా పరుచుకుంటాడు. నాగజముడు బెమ్మజముడు బోరియాల మాటున నగ్గిన తోడేండ్ల సవ్వళ్లకు శవులు రిక్కించిన నాయన దేహం నిక్కబొడిచిన రోమాలతో ఉండేలు నందుకొని దిక్కుజూపమని ఎక్కుపెట్టిన తూటాల్లా దూకనున్న తమ రేచు కుక్కలకు దిశను నిర్దేశిస్తాడు. బల్లకట్టు బండల కింద తిష్టేసిన కొండ శిలువ పదునెక్కిన నాయన పరుసుకు ఖైమా కావడం ఎందుకని కాబోలు బురదపామై భారంగా బజ్జుంటది. గొర్కోలు నడినెత్తికొచ్చిన వెంటనే కమ్ముకొచ్చిన కరిమబ్బులు కాలరేయిని తానమాడించి ఉరుముల జోలపాడి పిడుగుల ధూపమేస్తే గూడశాపను గట్టి మట్టి కట్టను పెట్టి ఒగురుతూ ఉరుకొచ్చిన వాన నీటిని మలిపి కన్నతల్లై కూడెట్టే సిట్టిశల్లి కునుకు కంబళితో కాపుగాసి జాగారానికి బాసింపట్టయితడు నాయన. నాలుగు జాములకు నాయన గజ్జల్లో నిద్రకైకులువైన మండ్రగబ్బ మహారాజులు భారమైన వెచ్చదనంతో కునికిపాట్ల నాయన నిద్రను గిలిగింతలతో గండి కొడితే పెనుముప్పును పసిగట్టేలోపే మల్లెపూల కొండీలతో కోలాటం కానుకిస్తాయి. పంటి బిగువున నొప్పి నదిమి పెట్టి గురువులు బాబాయ్ మండ్రగబ్బలు గుట్టినాయి, మందజాగ్రత్త జీవాలకై తోడేండ్లు మాటేసినాయి, మందు పోయించుకొని వేగిరమే వస్తాలే అని అప్పుడే సీకట ఆరగింపును ఆరంభించిన వెలుగు బాంధవుని లోగిలో వడివడిగా అడుగులేస్తాడు నాయన. నాయన యాదిలో ఈ కవిత. రేలారే రేలా ప్రోగ్రాంలో సుద్దాల అశోక్ తేజ గారు ఆయన జడ్జిగా రావడం జరిగింది. ఆయన జనగణన చేసే సందర్భంలో ఒక బంజారా తల్లి ఇంటికి వెళ్ళాడంట. ఆమె తన చంటి బిడ్డకి పాలకు బదులుగా, చను బాలకు బదులుగా తాటికల్లు తాపించడం అనేటువంటిది జరిగిందని చెప్పేసి అన్నారు. సో నీకేమైనా పిచ్చా, ఆ విధంగా ఎందుకు చేస్తున్నావు, ఆ పిల్లోడు ఎంత ఇబ్బంది అవుతుంది, రేపు పిల్లోడు భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆమె మనలిస్తే, నాకు చనుబాలు లేక కాదన్నా, నాకు చనుబాలు లేక కాదన్నా, కానీ నా జీవిక నేను సాధించుకోవాలంటే వీడు లేవకుండా పడుకోవాలి, అందుకోసమే నేను తాటికల్లు తాపిస్తున్నాను అని ఆమె చెప్పుకున్నాను. సో ఆ సందర్భాన్ని
ఆయన చెప్పినటువంటి ఆ పాయింట్ని నేను డెవలప్ చేస్తూ కొంచెం కల్పన జోడించి చుట్టుగుడిస అనేటువంటి పేరుతోటి ఈ కవితను రాయడం జరిగింది. ఒకవేళ తల్లి పడుకోబెట్టి వెళ్ళిన తర్వాత ఏదన్నా దాంట్లో జరగడానికి జరిగితే పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద. రాళ్ల కుప్ప అడుగున గరళాండాలను జీవయవనికకు దానమిచ్చిన తల్లి సర్పం తదనంతర ఆకలి వేటకు చుట్టు గుడిసె నెంచుకుంది. గుడిసె చూరంచు పిచ్చుకల గూడు చిరు సవ్వడినే కన్న ఉనికి అనుకుని పొద్దస్తమానం ఆకన్న నోళ్లై అరిచే పిల్ల పిచ్చుకల్ని పొదుగుకుంది. నిట్టాడి అడ్డుకర్రకు ఏలాడే చిరుగుల జోలెలో చనుబాలలా ఉదయాన్నే తల్లి తాపిన తాటికల్లును గ్రోలిన పసిగుడ్డిప్పుడు మత్తిల్లి తొంగుంది. రోజంతా భానుడు బోండాంలా పీల్చేసిన భూమాత సత్తువను సంధ్య పొద్దుకు కరిగి నీరైన కరిమొబ్బొక్కటి తిరిగి అందించింది. ఆ బాగా దూపదీర్చుకున్న ధరణి ఒంట్లోని సెగల్ని ఉసిళ్ల శమట బిందువులుగా వెదజల్లుకుంది. ఆకలి బీజాల్ని వడిబియ్యంగా పొట్టగట్టుకు తిరిగే ఆది దంపతుల ఆదవరకు ఉచిత విద్యుత్ వెలుగై గుడిసెలో పరుచుకుంది. ఆనక బల్బు ఉసిళ్ల పూల చెండై అదనపు హంగుల్ని అద్దుకుంది. అటక పట్టె మీనుగా ఆకలి వేటను వెతుక్కుంటూ విచ్చేసింది ఇప్పుడు ఇసప్పురుగు. మాంసం ముద్దలైన పిల్ల పిచ్చుకల్న లేక పసిగుడ్డుకు దుప్పటైన ఉసిళ్లన ఏ విందు ముందో తేల్చుకోలేకున్నది. గుడిసే ఇప్పుడు సర్పంతో కోరులో తల్లిదండ్రి పిచ్చుకల జోరుతో హోరెత్తుతున్నది. సరిగా అప్పుడే వాకిట్లో ఆది దంపతుల అడుగుల సప్పుడైంది. హమ్మయ్య పసిగుడ్డు గట్టి పిండమే. కేరళలో ఒక ఆదివాసి మధు అనేటువంటి ఒక యువకుడిని ఆహారం తను బియ్యం దొంగిలించాడనేటువంటి నెపంతో కొట్టి చంపడం అనేటువంటి జరిగింది. ఫేస్బుక్లో నేను ఒక రోజు తర్వాత దాన్ని చూశాను. ఆ ఫోటోని ఆయన ముఖాన్ని చూస్తే అంత ఇదిగా ఉన్నటువంటి అమాయకమైనటువంటి అతన్ని ఏ విధంగా చంపాలనిపించిందని చెప్పేసి చాలా బాధగా అనిపించి ఆ సందర్భంలో రాసినటువంటి కవిత ఇది. ఆ అమ్మ ఒడిలో నిదరోతున్న బిడ్డకు స్తన్యమందించి ఆదమరిసి నిదరోయింది. కాసేపటికే మేల్కొన్న బుడ్డోడు అమాయకంగా అమ్మఒడిని వదిలి బుడిబుడి అడుగులతో జనారణ్యాన ప్రవేశించాడు. కడుపు ఆకలి కుంపటయ్యాక అమ్మకై గుక్కెట్టి ఏడ్చాడు. అమ్మ కాన రాలేదు. ఆహారం కనిపించింది. ఆత్రంగా అందుకున్నాడు. అంతే, పచ్చి మాంసం పీకొట్టునే జనహైనాలకు చిక్కి అరక్షణంలోనే అల్పాహారమై ఆరగించబడ్డాడు. పీడకలతో దిగ్భ్రమకు లోనై ఉలిక్కిపడి మేల్కొన్న ఆ అడవి తల్లి తన ఒళ్ళు ఆదివాసీ బిడ్డకై ఆత్రంగా తడుముకున్నది. మాయమైన పసిబిడ్డకై గుండెలవిసేలా రోధిస్తూ ప్రాంగణమంతా పిచ్చి తల్లిలా ఇంకా పరుగులెడుతూనే ఉన్నది. నాలుగో కవిత బర్రెజనిగా. ఈ తరం రాజకీయ రాబందుల పైన రాసినటువంటి. నడిచొచ్చే కాలకూట విషమై నిలువల్లా నయవంచనై ఆ ఛాయల్ని మాటల గారడీ మాటన దాచి మానవతా మూర్తిలా మీ గుమ్మం ముందు అఘోరిస్తాడు వీడు. అమ్మో అమాయకుడు అనుకునేరు. ఆవలించే లోపే మీ అస్తిత్వాన్ని అంగట్లో అమ్మేయగలడు. అధికార పీఠంకై అడ్డమైన కసువును కసాపిసా నమిలే ఊరపంది వీడు. బడుగుల రక్తం రుచి మరిగి బతక నేర్చిన బర్రెజనిగా వీడు. పదవీ పరమపద సోపానానికై తల్లి బిడ్డలకు తండ్రి కొడుకులకు అన్నదమ్ములకు కడకు మొగుడు పెండాలకు సైతం తాకులాటలెట్టి తాళమేయగలడు, తబలా వాయించగలడు. వీని వాకిలిలో మతరక్కసులు కులవర్గ ప్రేతాత్మలు కోలాటమాడుతుంటాయి. వీని అమ్ముల పొదిలో బ్రహ్మరాక్షసులు ఆవురావురు అంటుంటారు. జీవిత సదరంగాన పావుల వాడకం వీనికి తెలిసినంతగా మరెవ్వనికి తెలియదు. మాటను తూటాగా మౌనాస్త్రంగా మలిచి పిడేలు వాయించగల హిట్లర్ నీరోల వారసత్వం వీనిది. ఈ పాలి మరింత భీతి గొల్పుతున్నాడు. వాని స్వరం శ్మశానాన తీతూను తలపిస్తున్నది. వాని రూపం కాష్టంలో కాలుతూ కమురు వాసనతో కదలొచ్చిన దేహంలా వాని పలకరింపు నీ పాడెను శవ పేటికను సిద్ధం చేసేను త్వరగా తయారవ్వమన్నట్టుగా.
బాబోయ్ కళ్ళు మూసుకున్నా కళ్ళోకి వచ్చేటట్టు ఉన్నాడు. పారా హుషా, వీని మాయలో మాత్రం పడకండి. చివరి కవిత శీర్షిక అమ్మ. ఈ తరంలో తల్లి అంటే అమ్మ పదవి అనేటువంటిది, అంటే అమ్మ స్థానం అనేటువంటిది ఎలా ఉంది వర్తమానంలో అనేటువంటిది జనరలైజ్ చేస్తూ రాసినటువంటి. నాన్న వర్షించిన అనురాగ శనుకుల్ని జీవాంతర గర్భశల్కలో జీవ గులాబీ మొక్కలుగా అంటుకట్టుకునే నర్సరీ అమ్మ. దూర సింతపండ్లని పుల్ల మామిడికాయలను కొరికి కడుపు నింపుకొని కూని రాగాల్ని కూసే గండు కోయిలమ్మ అమ్మ. పొట్ట చేరిన మెతుకుల్ని వేవిళ్ళ దుడ్డుకర్రలతో తరుముకొని పచ్చిపుండ్లుగా పేగుల్ని పిండుకొని దేహం బలంతంగా కానికిచ్చిన నిరసన దీక్షలో వడలి సొమ్మసిల్లే సరోజం అమ్మ. 7-8 నెలలకే ఎగిరి తన్నే బిడ్డ దూకుళ్లను గని మురిపెంగా పొట్టనిమిరుకొని పొలగించిపోయే పిచ్చితల్లి అమ్మ. పురిటి దుఃఖ సంద్రాన్ని పంటి బిగువున దిగమింగి కేర్మన్న బిడ్డసడిని ఆత్రంగా తడిమి ఆనంద భాష్పాలతో ఉప్పొంగిన చనుద్వయాల మురుపాలను తాపి నవనందివర్ధనమై వికసించే వాత్సల్య పెన్నిధి అమ్మ. వాళ్ళంబనకు ఆలవాలమైన అమ్మ గద్దె కింద నేడు అమానుష సామ్రాట్లు కొందరు కొరివి పెట్టారు. అమ్మ నడిచే బాటల మీద పల్లేర్లను పరిచి ఆమె రక్తంతో తడిపి పరవశిస్తున్నారు. ఆమె గర్భాన్ని అద్దెకిచ్చుకొని పిండాల్ని అంగట్లో ఏలమేసుకొని వేదనల కంఠాభరణాల్ని కానుకిస్తున్నారు. పొత్తింట్లలో కళ్ళైనా తెరవని ఆడ శిశువుల్ని చిరిమి గొంతుకల్ని నులిమి కాకుల గద్దల కుక్కల పందుల ఆహారంగా విసిరిగొడుతున్నారు. కుసమాజపు వధ్యశిలకై ఒక్కొక్క రక్తపు పట్టును బలి పశువుగా అర్పించుకునే మూగజీవిగా మిగిలింది ఇప్పుడు అమ్మ. థ్యాంక్ యూ ఆల్. మరి ముఖ్యంగా మరి కవి సంఘం వేదికగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాకోబ్ సార్కి, అలాగే నా మిత్రులు తగుళ్ళ గోపాల్, ఆ తర్వాత గుడిపల్లి నిరంజన్, వనపట్ల సుబ్బన్న, అలాగే పెబ్బేటి మల్లికార్జున్, అలాగే ముఖ్యంగా కవి సంగమం దాకా నన్ను చేర్చినటువంటి బూర్ల సార్కి, ఆ తర్వాత మొదట్లో నన్ను బాగా ఎంకరేజ్ చేసినటువంటి తాటిశెట్టి రాజు నా తమ్ముడు అని చెప్పేసి పిలుచుకుంటాను విశాఖపట్నం నుంచి, అలాగే మైసూర్ నుంచి సుశీల నాగరాజ అమ్మ, వీళ్ళందరికీ కూడా మరి కవి సంగమం వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తూ కవి సంగమం మరి ఈ విధమైనటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు గర్వపడుతూ కవిత్వాన్ని ఇంకా మరింత పెంపొందించే దిశగా మరి కవిత్వం కవి సంఘం అడుగు వేయాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.